ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే 5 ఇయర్స్లోపు పిల్లలకి నెయిల్స్ ఎలా తీయాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. చూసేయండి వీడియో ఎండింగ్ వరకు. సో మనం ఏంటంటే పిల్లలకి యాక్చువల్గా ఎప్పుడు తీయాలి అని అంటే మనం హెడ్ బాత్కి, అంటే మనం హెడ్ బాత్ చేపిస్తాం కదా పిల్లలకి, హెడ్ బాత్ చేపించినప్పుడు ఒకవేళ వాళ్ళు పడుకునే టైంలో మాకు తీయడం ఇబ్బంది అంటే, యాక్చువల్గా పడుకునే టైంలో చిన్నపిల్లలు అయితే ఈజీగా తీయొచ్చు. సో పడుకోకపోయినా ఏంటంటే మీరు హెడ్ బాత్ చేపించిన రోజు అయితే నెయిల్స్ కొంచెం మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో తీయడానికి చాలా ఈజీగా ఉంటాయి, రఫ్గా రాదన్నమాట. ఒకవేళ హెడ్ బాత్ చేయించకుండా తీస్తే మాత్రం ఏంటంటే కట్ అయ్యి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో హెడ్ బాత్ చేసినప్పుడు తీస్తే చాలా ఈజీగా నెయిల్స్ తీయొచ్చు. చాలా ఈజీ అన్నమాట నెయిల్స్ తీయడం పిల్లలకి. సో ఆ తర్వాత నెయిల్స్ తీసిన తర్వాత ఏంటంటే మనం అంతా ఒకే దగ్గర పెట్టుకోవాలి అన్నమాట నెయిల్స్. సో ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఫింగర్స్ మీదకి వెళ్ళి మన ఫింగర్తో ఒకసారి ఇలా టచ్ చేస్తే ఏంటంటే మనకు ఒకవేళ ఇన్ కేస్ ఇంకా నెయిల్ ఉంటే మనకి గరుకుగా తాకుతుంది అన్నమాట, రఫ్గా కనిపిస్తుంది నెయిల్. సో ఒకసారి ఇలా తీసిన తర్వాత నెయిల్స్తోని ఇలా అంటే సరిపోతుంది అన్నమాట. సో ఇంకా చిన్నపిల్లలు అయితే పడుకున్న తర్వాత హాయిగా మెల్లిగా స్మూత్గా తీయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలు అయితే మెలకువతో ఉన్న ఈజీగా తీయొచ్చు అన్నమాట. సో చాలా ఈజీగా మన స్కిన్ బయటికి మనకి ఎంతగా అయితే కనిపిస్తుందో నెయిల్ అంతవరకే మనం తీయాలి. అంత లోపలికి తీస్తే మాత్రం సైడ్స్కి మనకు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉంది, ఏంటి నచ్చిందా లేదా అనేది నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసుకోండి. చాలా చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా అలానే తీసేస్తున్నా. చాలా సింపుల్గా తీయొచ్చు అన్నమాట చూడండి. ఆ తర్వాత నెయిల్ షేపర్తోనే ఒక్కసారి ఇలా కొంచెం షేప్ చేస్తే ఏంటంటే మనకి రఫ్గా కనబడదు నెయిల్. లేకపోతే వాళ్ళు స్కిన్కి తగులుతూ ఉంటారు కదా, తాకుతూ ఉంటారు, అది తగులుతూ ఉంటుంది. కొంచెం నెయిల్ షేప్ చేస్తే స్మూత్గా అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ రఫ్గా ఉంటే మాత్రం స్మూత్గా అయిపోతుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.